ఇది వచ్చేసి కార్న్ స్నేక్. కార్న్ స్నేక్ రెడ్ ఐ. వెనమస్? నాన్ వెనమస్. ఓకే, బట్ ఇట్ విల్ బైట్. అంటే ఫ్రెండ్లీగానే ఉంటుంది. మూడ్ గ్లౌస్ వేసుకొని వస్తే బాగుండేదేమో. కెన్ ఐ? యా. ఓ మై గాడ్, ప్రెస్ చేయొద్దు, జస్ట్ హోల్డ్ చేయండి. కలిసిపోతుంది. ఇది ఇదేం బ్రీడ్ అండి? అంటే కార్న్ స్నేక్ అంటే ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఉంటాయి యూజువల్లీ ఇవి? యుఎస్, సెంట్రల్ అమెరికా. సో మన స్నేక్స్ కి మనం పెంచుకోవడానికి లీగల్ గా లేదు కదా? ఓకే, సో ఇలాంటి వాటి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాయి స్నేక్స్, మన స్నేక్స్ కూడా వస్తాయి. వస్తే వాటికి దెబ్బలు అవి ఉంటే మేము ట్రీట్మెంట్ చేస్తాం, 1-2 డేస్ పెట్టేసి వదిలేస్తాం ఫారెస్ట్ లో. లేదంటే పట్టుకొని ఫారెస్ట్ లో వదిలేస్తాం. జారిపోతుంది, పర్వాలేదా? ఓ, ఇప్పుడు తినుందా? పొట్టలే ఉందా? లేదు, ఏం లేదు ఇప్పుడు. ఓకే, ఫీడ్ కబ్దాలే ఇప్పుడు వేసేది? 4-5 డేస్ అయిందా? ఇవి ఇవి ఎలా అంటే స్నేక్స్ కి హ్యూమన్స్ కి ఇది ఉంటుందా కనెక్షన్? ఉండదు. ఓకే, ఇవి కూడా బై తీయండి. ఇట్స్ యాక్చువల్ గా వస్తావా? మరి మీరు వీటితో వచ్చినప్పుడు తీసుకుంటాను హాయిగా సరదాగిలా. But this is amazing. You get to notice all the changes of different species. Yes, yes, and yes, all, yes, kada? Yes, yes. Chusara, ela chustundo, but manaku telusa palm oil friendly ga unta ante avu karustayane anukuntam, eppudu chusina champestu untam, kani manam bayapadakunda vaatiki pramadam cheyakapothe avu em cheyyo. దీనికి వెళ్ళటానికి సరిగ్గా లేదనుకుంటా. యాక్చువల్గా పాముల ఒక 1-2 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఇప్పుడు రజల్ వైపర్స్ ఉంటాయి. జనరల్గా అవే మన మీదకి వచ్చి అటాక్ చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ కోబ్రాస్ కానీ, నాగుపాములు కానీ, క్రేట్స్ కానీ, ఏవైతే వెనమస్ ఉన్నాయో మనం వస్తున్నామంటే అవి తప్పించుకోనికే చూస్తాయి. అన్లెస్ అండ్ అంటిల్ ఏదో బుషీలో ఉండి మనము దాని మీద స్టెప్ వేస్తేనే దే విల్ స్ట్రైక్ ఆన్ యూ. అదర్వైజ్ దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ అస్. యాక్చువల్లీ రజల్ వైపర్ కొంచెం అగ్రెసివ్, దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇన్ని యానిమల్స్ ని, ఇన్ని డిఫరెంట్ స్పీసీస్ ని చూస్తున్నారు. ఐ డిడ్ రీసెర్చ్ ఆన్ కింగ్ కోబ్రాస్ ఆల్సో. ఓకే, యా, విత్ రోమ్ వైటాకర్ అని చెప్పి, ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. చెన్నైలో మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ అని ఉంటుంది. హీస్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ హీ డస్ రీసెర్చ్ ఆన్ కింగ్ కోబ్రాస్ అండ్ గరియాల్ అని ఒక టైప్ ఆఫ్ ఇవి, వాట్ యూ కాల్, క్రొకడైల్స్. అవి కూడా అంతరించిపోతున్నాయి, ఇండియన్ స్పీషీస్. ఒక్కొక్కటి 18 ఫీట్ 20 ఫీట్ ఉంటాయి. సో వాడెంబడి నేను అతను కలిసి చాలాసార్లు షిమోగా సైడ్ వి యూస్ టు గో అండ్ ట్రెక్ 4-4 డేస్ మేము ఫారెస్ట్లో ఉండేసి. హీ యూస్ టు డూ రీసెర్చ్ ఆన్ కింగ్ కోబ్రాస్. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. భయం వేస్తుంది కింగ్ కోబ్రాస్, 17-18 ఫీట్, అట్లా ఒక 3 ఫీట్ హైట్లో నిల్చుంటుంది. బ్యూటిఫుల్ స్పెసిమెన్ అది. సో వాడెంబడి వెళ్ళా ఒక 3-4 టైమ్స్ ట్రిప్కి వెళ్ళా, కానీ నాకు చేయాలని ఉండే డీప్ రీసెర్చ్, కానీ కుదరలేదు. బట్ చాలాసార్లు అతనితో జాయిన్ అయినా. ఇలా మడతేసి అలా పట్టుకుంటే ఐ నో వాటికి ఎముకలా ఉండవు అని, కానీ నొప్పి పుట్టడం అనేది ఏముండదా? ఓకే, వాటి కంఫర్టబుల్ గా పెట్టాలి అంతే, ప్రెస్ చేయకుండా హ్యాండ్లింగ్ చేస్తుంది. చూసారా, మీ పెట్ నా దగ్గరకే వస్తుంది. మీడియా కదా, అట్రాక్టివ్. ఓ, పాపులారిటీ కావాలా నీకు కూడా? ఆల్రెడీ ఫుల్ పాపులర్ అవుతుంది. సో ఎప్పుడన్నా ఇవి కాటేసినా కూడా అసలు ఏం అనిపించదా? ఫీవర్ రావటం, కాటేయడం అంటే బైట్ చేస్తే ఏం రాదు. చీటింగ్ ఇంజెక్షన్ మా మామని ఒకసారి స్ట్రైక్ చేసింది, ఖర్చింది ఇది. చాలా బాగుంది ఇది. అంటే ఒక ఇంత దగ్గరగా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయి స్నేక్స్ అనే చూడటం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అయితే ప్రవీణ్ గారు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మామూలుగా మీరు చాలా డిఫరెంట్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఎవ్రీడే, అండ్ యానిమల్స్ డిఫరెంట్ స్పీసీస్ లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పామ్ అయితే వాడికి ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటే ఏం చెయ్యవు. కొన్ని యానిమల్స్ మీరు చెప్పినట్టుగా అగ్రెసివ్గా ఉంటాయి. అలా మనుషులని చూసినప్పుడు
అంటే యానిమల్స్తో ఉండే వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్, అబ్జర్వేషన్ లెవెల్, ఇంట్యూషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మరి మనుషుల్ని చూసినప్పుడు మీరున్న ఫీల్డ్లో ఎలా అనిపిస్తుంది మీకు? మనుషుల్ని హ్యాండిల్ చేసినాక ఇవేం పెద్ద టఫ్ అనిపించదు నాకు. అన్ని రకాల మనుషుల్ని చూస్తున్నాం ఇప్పుడు. సో మనుషుల్నే హ్యాండిల్ చేయడం కష్టం. ఎనీ వైల్డ్ టైగర్ను కూడా పెట్ చేసుకోవచ్చు కానీ మనుషులు, ఎందుకంటే అవి అట్లీస్ట్ ఫ్రంట్ టు ఫ్రంట్ అటాక్ చేస్తాయి. మనుషులు ఇంకా నుంచే కదా వెనుపోటు పొడిచేది, బ్యాక్ స్టాబింగ్ అంతా మనుషులే కదా. సో అవి మనుషుల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇవి వెరీ ఈజీ అనిపిస్తుంది. ఇవి ఇచ్చే పెయిన్ వన్ డేనో టూ డేసో ఉంటాయి, బైట్ చేస్తాయి. మనుషులు ఇచ్చే పెయిన్ మర్చిపోలేని పెయిన్స్ ఉంటాయి. అలా మీకు మర్చిపోలేని పెయిన్ ఏమన్నా? చాలా మంది బ్యాక్ స్టాబ్ చేసినారు. అంటే ఒక గాడ్ గిఫ్ట్ ఏంటంటే నేను ఫాస్ట్ గా రికవర్ అవుతా. ఎందుకు అది అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయింది అనుకోవచ్చు. మీరు మనుషుల విల్ పవర్ అనుకోవచ్చు. మనసుకి తీసుకుంటారా లేదంటే? తీసుకోను. మనుషుల్ని తీసుకోను. ఓకే, ఎప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది? లవ్ ఫెయిల్యూర్? లవ్ ఫెయిల్యూర్ కాదు, ఫస్ట్ లవ్. నేను ఫస్ట్ లవ్ నా మ్యారేజ్. మ్యారేజ్ అయిపోయింది. వావ్. సో ఆవిడ అంటే ఇప్పుడు మీరు పెంచుకుంటున్నారు, ఓకే, ఆవిడ కూడా యానిమల్ లవర్ అయితే? yes yes yes, he is also animal lover. ఓకే, వైఫ్ చెప్పాను కదా డిఎన్ఏ లో ఉంటదని. అవును. సో మా కిడ్స్ కూడా యానిమల్ లవర్. మా కిడ్స్ స్నేక్స్ తో స్విమ్మింగ్ చేస్తారు. ఓ ఓకే. వైఫ్ అండ్ వైఫ్ కి లక్కీగా ఫస్ట్ ఇంట్లో ఇష్టం ఉండేది కాదు, వాళ్ళ దగ్గర డాగ్స్ ఉండే. కానీ ఇంకా తర్వాత తనకు కూడా ఇవన్నీ యానిమల్స్ ఇష్టం అయిపోయింది. తప్పదు కదండి ఇంకా. అవును, పైగా ఒకసారి నచ్చితే మనకి అలవాటు అయిపోతాయి కదా. పోలేక బో బో కన్స్ట్రక్టర్. సో ఈ స్నేక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మీ దగ్గర? అదే, ఇది ఒకటి ఉంది, బో కన్స్ట్రక్టర్ ఒకటి ఉంది.